ప్రజలు వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా మాస్క్ ధరించడం, దూరం ఉండడం, ఇట్లా శానిటైజర్ వాడడం అలవాటు చేసుకుంటే వాళ్ళ ప్రాణాలు మిగులుతాయి, లేదంటే గాల్లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఎవరో ఆపి ఎన్నాళ్ళ నెల రెండు నెలలు మూడు నెలలు ఆపాం, మరి ఏ రోజైనా వదలాల్సిందే, అప్పుడే వస్తుంది. కాబట్టి రోజు అలర్ట్గా ఉండి ఇది మన ప్రాణం మీదకి ఒక విషం డబ్బా ఇంట్లో ఉంటే మనం ఎలాగా దాని దూరంగా ఎలాగ జాగ్రత్తగా ఉంటామో అలాగ ఉండాలి, తప్పదు. మీరు ఎవరో పోలీస్ వాళ్ళో లేకపోతే ఇంకోరో ఇంకోరో రోజు మిమ్మల్ని చైతన్యం చేయాలంటే కష్టం ఉంటుంది. మీ ప్రాణం మీ చేతిలో ఉంది కాబట్టి దయచేసి మీరు ప్రతిరోజు మాస్క్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. అట్లే మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ భర్త కానీ మీ పిల్లలు కానీ బయట పోయినప్పుడు వాళ్ళ ఫోన్ చేసి అనండి, మాస్క్ పెట్టుకున్నావా లేదా, లేదా అన్నం తిన్నావా లేదా అడిగే దాంతో పాటుగా మాస్క్ పెట్టుకుని ఉంటున్నారు లేదా జాగ్రత్త ఉన్నారు లేదా అని చెప్పండి. ఎందుకంటే మనకు తెలుసు విపరీతంగా రోజు కొన్ని వందలు వేలు వస్తున్నాయి ఈ కరోనా కేసులు. ఫస్ట్ లో ఏ కేసు లేదా కూడా అందరూ భయంకర జాగ్రత్త ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ తెలిసిన తర్వాత విచ్చలవిడితనం అయిపోయింది. విచ్చలవిడితనం వల్ల ఏమవుతుంది, నష్టపోతుంది. ఇంకోటి ఏమంటే వెంటనే తెరవట్లే, సింప్టమ్స్ ఉండట్లే, ఏ 20 రోజులకో 30 రోజులు వస్తున్నాయి, ఆ లోపల అంతా డ్యామేజ్ అయిపోతుంది. అట్లా యూత్ కూడా వాళ్ళకు వెంటనే తెరవట్లే. ఇప్పుడున్న కేసులో దాదాపు 50-60% యూత్కే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడంటే విచ్చలవిడి తిరుగుతున్నారు. దయచేసి కొంచెం సమయాన్ని పాటించండి. ఇళ్లలో ముందు అసలు మేము ప్రభుత్వమే పెట్టి వాళ్ళు మనకి కండిషన్స్ పెట్టి లేదా లాక్డౌన్ ప్రకటిస్తేనే మీరు ఇంట్లో ఉంటారా? మరి పని లేకపోతే ఇంట్లో ఉండండి. మీ ఎంత స్వచ్ఛందంగా మీరు లాక్డౌన్ పెట్టుకోండి. మీరు స్వచ్ఛందంగా మీరు ఉన్నప్పుడే మీ ప్రాణాలు దయచేసి సహకరించండి. ఎవరైనా అతిక్రమిస్తే ఎట్లా కేసులు పెడుతున్నాం, ఫైన్ కూడా ఇస్తున్నాం. ఫైన్లు కేసుల వల్ల పరిష్కారం అవుతామని అనుకోవట్లేదు, మేము మిమ్మల్ని గుర్తు చేయడం కోసమే. దయచేసి మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే మాస్కులు, శానిటైజర్లు, దూరంగా ఉండడం, ఈ మూడు ఉంటే 50% మీరు సేఫ్ నట్లే. అట్లాగే హాస్పిటల్లో కూడా కుప్పలు కుప్పలు జనాలు కూర్చున్నారు, పక్కన పక్కన కూర్చున్న సంబంధం లేకుండా దూరుతూ ఉండదు. ఇప్పుడు సోర్స్ ఆఫ్ వైరస్ హాస్పిటల్స్ అయిపోయినాయి. కాబట్టి మీరు ఎక్కడైనా హాస్పిటల్ పోయినప్పుడు దూరంగా ఉండండి. ఎందుకంటే పేషెంట్ ఎక్కడైనా తిరుగుతాడు, ఇప్పుడు మెడ్రాస్ పోయింటాడు, నెల్లూరు పోయింటాడు, లేకపోతే బెంగళూరు ఆడబాదాలు, లేదా ఏడు డాక్టర్లు నెల్లూరు పోయింటారు, ఏడబాదాలు ఆడ ఆడబాదాలు తిరుగుతారు. ఆ తిరిగినప్పుడల్లా వారు జాగ్రత్త తీసుకోవట్లే. లేదు హాస్పిటల్ రాదని అంటున్నాడు, ఎందుకు రాదు? డాక్టర్లకు వచ్చింది, నర్సులకు వచ్చింది, పోలీసులకు వచ్చింది, మరి రాకూడదు అంటే ఒక జాగ్రత్తగా ఉండండి.